నమస్కారం వెల్కమ్ టు వేములపల్లిస్ కిచెన్ ఈ రోజు నేను బ్రేక్ఫాస్ట్ లోకి చాలా ఈజీగా సింపుల్ గా కొబ్బరి చట్నీ ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను సో ఈ కొబ్బరి చట్నీ వచ్చేసి ఇడ్లీ లోకి దోస పొంగల్ ఇలాంటి రెసిపీస్ లోకి చాలా టేస్టీగా ఉంటుంది సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని గనుక మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి పక్కన వచ్చే బెల్ నోటిఫికేషన్ లో ఆల్ అనే ఆప్షన్ ని మీరు క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది కొబ్బరి పచ్చడి చేసుకోవడానికి ముందుగా నేను మిక్సీ జార్ లోకి సగం కొబ్బరి చిప్పని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి పావు కప్పు వేయించిన శనగపప్పుని కూడా వేసుకొని అలానే రుచికి తగినంత ఉప్పుని కూడా వేసుకుంటున్నాను అలానే చిన్న అల్లం ముక్క రెండు వెల్లుల్లి రెబ్బలు కొంచెం నానబెట్టుకున్న చింతపండుని వేసుకోవాలి చింతపండుకి బదులు నిమ్మరసం కూడా వేసుకోవచ్చు అలానే నేను ఇక్కడ ఒక పచ్చిమిర్చిని కారంగా ఉన్నది వేసుకున్నాను మీకు కారం చూసుకొని మీకు ఎన్ని పడితే అన్ని వేసుకోండి కొంచెం నీళ్లు పోసుకొని దీన్ని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి తాలింపు వేసుకోవాలి దీని కోసం స్టవ్ మీద ఒక చిన్న పాన్ పెట్టుకొని 2 నుంచి 3 టీ స్పూన్లంత నూనె వేసుకొని వేడి చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు ఎండుమిరపకాయల్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి అలానే 1/2 టీ స్పూన్ ఆవాలు 1 టీ స్పూన్ పచ్చి శనగపప్పు 1 టీ స్పూన్ మినపప్పు 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని పప్పులన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ లోకి మారేంత వరకు నిదానంగా వేపుకోవాలి తాలింపు గింజలు చక్కగా వేగాక ఇప్పుడు రెండు రెమ్మలంత కరివేపాకుని కూడా వేసుకొని వేపుకోవాలి కరివేపాకు కూడా చక్కగా వేగాక ఈ తాలింపుని చట్నీ మీద వేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ తినడానికి రెడీ ఈ చట్నీ అనేది ఇడ్లీ దోస వడ పొంగల్ ఇలాంటి రెసిపీస్ లోకి చాలా టేస్టీగా ఉంటుంది మీకు కన్సిస్టెన్సీ అనేది తిక్కగా అనిపిస్తే మీరు కాస్త వాటర్ పోసుకొని కాస్త పల్చగా కూడా చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఈ హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ ద్వారా తెలపండి మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తుంది వేములపల్లిస్ కిచెన్ అంతవరకు ధన్యవాదాలు